हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल జగనన్న విద్యా దీవెన फोर्थ क्वार्टर के संबंध लेटेस्ट अपडेट అయితే రావడమే జరిగింది. అయితే అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఆఫీషియల్ డేట్ అయితే రిలీజ్ చేయడమే జరిగింది. అలాగే మనకి ఈ యొక్క అమౌంట్ అనేది మదర్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందా లేదా జాయింట్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందా, అండ్ అకౌంట్ ఎవరైతే క్రియేట్ చేయలేదో ఎవరి అకౌంట్ లో క్రియేట్ అవుతుంది, అండ్ బయోమెట్రిక్ అటెంటేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే వచ్చండి, ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో सब्सक्राइब मैं मेपो अच्छे జగనన్న విద్యా దీవెన फोर्थ क्वार्टर के संबंधी ऑलरेडी బయోమెట్రిక్ అటెంటేషన్ ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అయితే మనకి ఈ అమౌంట్ అనేది ముందుగా ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే క్లియర్ గా మనకి ఇవాల ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. హెడ్లైన్ చూసుకోవచ్చు, త్వరలోనే అకౌంట్ లోకి డబ్బులు. ఇక్కడ మనం చూసుకోవచ్చు జగనన్న విద్యా దీవెన పథకం డబ్బులు విడుదలకు మొత్తం ఖరారైంది. అయితే మనకి ఈ అమౌంట్ అనేది నంద్యాల జిల్లాలో పారంలో అయితే మనకి ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక డేట్ చూసుకున్నట్లయితే 29th అమౌంట్ అనేది మనకి 29th అయితే ఆఫీషియల్ గా అయితే రిలీజ్ చేస్తున్నారు. టోటల్ గా మనకి ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ లో 11 లక్షల విద్యార్థుల ఖాతాలో ఈ అమౌంట్ అంటే మదర్ అకౌంట్ లో జామీ అవుతుంది. అయితే ఎవరైతే జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేశారో వాళ్ళ జాయింట్ అకౌంట్ లో అయితే క్రెడిట్ అవుతుంది. ఎవరైతే జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయలేదో వాళ్ళకైతే వాళ్ళ యొక్క మదర్ అకౌంట్ లైతే రిలీజ్ అయితే అవుతున్నట్టు మనకు క్లియర్ గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వచ్చే విడత నాటికి విద్యార్థులతో పాటు తల్లి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలని ప్రభుత్వం ఇటివలే సూచించింది. అయితే మనకి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కి కంపల్సరీ మీకు మీ యొక్క మదర్ మీరు జాయింట్ అకౌంట్ అనేది కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకు ముందే మనకి నోటిఫికేషన్ జీవో అనేది కూడా రావడం అయితే జరిగింది. సో చాలా మంది ఓపెన్ చేయలేదని చెప్పేసి అకౌంట్స్ అనేది, సో మనకి ఫిబ్రవరి వరకు డెడ్ లైన్ అంటే టైం అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వరకు. గమనించవచ్చు 29th లాస్ట్ డేట్. ఇంకా బయోమెట్రిక్ అథెంటేషన్ ఎవరైనా కంప్లీట్ చేయకపోతే తొందరగా కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు బయోమెట్రిక్ అథెంటేషన్ అనేది ఎంత కంప్లీట్ అయింది అనేది కూడా క్లియర్ గా మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. మనకి టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో 93.12% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఒకసారి గమనించు, బయోమెట్రిక్ ఎంత కంప్లీట్ అయిందంటే 97 కంప్లీట్ అయింది. ఇంకా కొంతమంది అయితే బయోమెట్రిక్ కంప్లీట్ చేయలేదు. ఓకేనా, ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ బయోమెట్రిక్ కంప్లీట్ చేయకపోతే తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అనేది కూడా ప్రొవైడ్ చేసేసారు ఎంత పర్సంటేజ్ అనేది కంప్లీట్ అయింది అనేది కూడా 95, 96. అండ్ మనకు లోయెస్ట్ అని చూసుకోవచ్చు అల్లూరి సీతారామరాజులో 87% అయితే రిపోర్ట్ అయింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 88% అనేది మనకి ఇక్కడ పార్వతీపురం మనయాల ఇక్కడ మనకి 88% అనేది రిజిస్టర్ అయితే అయింది. సో టోటల్ గా మనం 29th అయితే ఆఫీసియల్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నా, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అమౌంట్ రిలీజ్ చేసిన విత్ ఇన్ ఒక 10 to 20 డేస్ అయితే టైం పడుతుంది మినిమం మీ యొక్క అకౌంట్స్ లో అయితే క్రెడిట్ అవడానికి. దట్స్ ఇట్ ఇవాళ వీడియోలో, సైన్ అప్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.